हाय फ्रेंड्स, वेलकम टू वी तेलुगु चैनल। बिग बॉस सीजन 4 कुमार साई एलिमिनेशन फेक का रियल असल कुमार साई ने एंदुकु टारगेट चेसर मन बिग बॉस। सो वोटिंग परंगा चूसुकुंटे थर्ड प्लेस लो लास्ट नुंची थर्ड प्लेस लो कुमार साई उन्नारु, लास्ट प्लेस लो मोनल उन्नारु। कानी मोनल ने एलिमिनेट चेयकुंडा मन कुमार साई ने एलिमिनेशन अनि एंदुकु मनकि वैरल अवुतुंदि अंटे मोनल की मोनल वल्ल टीआरपी रेटिंग्स पेरुगुतुन्नायना కావచ్చు, ఎందుకంటే ఆమె ఎంటర్టైన్ చేస్తుంది, తనకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ, దాని అందులోనే బిగ్ బాస్ వారు చెప్పారో చెప్పినట్లు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఇచ్చేసింది, దాని వల్ల తను ఎలిమినేషన్ అవుతే ఏమైనా టీఆర్పీ రేట్ తగ్గిపోతుందనా, అంతో కొంత ప్రేక్షకులు చూస్తున్నారనే మోనల్ వల్లేనా అనేసి బిగ్ బాస్ అనుకుంటున్నారేమో గానీ కుమార సాయిని ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ చేశారు బిగ్ బాస్ వారు. అఫ్ కోర్స్ బిగ్ బాస్ వారు టార్గెట్ చేసినా మన ప్రేక్షకులు కూడా ఓటింగ్ బాగానే వేశారు కుమార్ సాయికి. ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువేం కాదు, అంటే ప్రేక్షకులు ఓటింగ్ కి వాల్యూ ఇవ్వరా బిగ్ బాస్ వాళ్ళు. తను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు తన కుమార సాయి మాటలు ఎవరికి అర్థమయ్యేవి కాదు సరిగా. సో ఏదో అనేసుకునేవాడు, ఏదో ఆడేసుకునేవాడు వెళ్ళిపోయాడు. అప్పుడే తను నామినేషన్ అయితే అప్పుడు తనకి ఓటింగ్స్ బాగానే వచ్చి సేఫ్ చేసేవారు. ఎప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటా అయితే ఈసారి కుమార్ సాయి అయిపోతాడు, ఏమాడుతున్నాడు అన్నట్టు అనుకున్నాం మనందరం. కానీ అప్పుడు కుమార్ సాయిని ఓటింగ్స్ పరంగా చూసుకున్నది తక్కువనా అతను సేఫ్ చేశారు. సేఫ్ చేసి ఇప్పుడు తను గేమ్ బాగా ఆడుతున్నారు. సోహెల్ కి మెహబూబ్ సోహెల్ కి వాళ్ళిద్దరు బాగా స్ట్రాంగ్ కంటెస్ట్, అంటే ఆర్గ్యుమెంట్స్ లో దాంట్లో వాళ్ళిద్దరికి తను ఎదురుగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. గేమ్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. మన టాస్క్లు కూడా బాగా కంప్లీట్ బాగా ఆడే టైంలో తను మట్టు తను ఆడే టైంలో తను జెన్యున్ గా సింగిల్ గా ఆడే టైం, అంటే గ్రూప్స్ గా డివైడ్ అవ్వడం, ఒకరితో ఒకరు డిపెండ్ అవ్వడం లేకుండా ఆడే టైంలో ఎందుకు కుమార్ సాయిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆడకుండా వదిలేసినప్పుడు స్టార్టింగ్ లో తనకి ఏంట్రా బాబు మనకే చిరాకు వచ్చినప్పుడు కుమార్ సాయి ఎలిమినేట్ అయితే బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు సేఫ్ చేసిన వాళ్ళు. ఇప్పుడు కుమార్ సాయి జెన్యున్ గా ఆడుతున్నప్పుడు ఎందుకు ఎలిమినేట్ అంటే క్వశ్చన్ చేయకూడదా? అంటే సింగిల్ గా గేమ్ ఆడకూడదు, అంటే గ్రూపుల్లో వెళ్ళిపోయి ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటేనే మనం బిగ్ బాస్ లో ఉంటామా? అలాగే లాస్ట్ దేవి గారు కూడా, అంటే దేవి గారి గురించి ఎందుకు అనొచ్చు, కానీ దేవి గారు కూడా సింగిల్ గా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా తను చాలా బాగా ఇచ్చేవారు, కానీ సడన్ గా దేవి గారిని కూడా ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు కుమార్ సాయి, నెక్స్ట్ ఇంకోటి హర్యానా. హర్యానా కూడా సింగిల్ గానే గేమ్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆడుతుంది, అంటే సిన్సియర్ గా ఆడడం బిగ్ బాస్ లో వాళ్ళు ఎంకరేజ్ చేయరు. అంటే ఏదో ఒక లవ్ స్టోరీ ఉండాలి, లేకపోతే ఎవరితో గ్రూపిజం ఉండాలి, లేదంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవాలి తిట్టుకోవాలి, అంటే అలాంటివన్నీ ఉంటేనే బిగ్ బాస్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇలా జెన్యున్ గా ఆడుకొని వెళ్ళిన వాళ్ళు ఎంకరేజ్ చేయరా ఏంటి? అది నా క్వశ్చనే కాదు, మన ప్రేక్షకులు అందరి క్వశ్చన్ కూడా. ఓటింగ్ పరంగా ఇప్పుడు కుమార సాయి చూసుకుంటే బాగానే ఉన్నారు, గేమ్ పరంగా టాస్క్ల విషయంలో కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఎవరైనా మాట్లాడినా సరే అతనికి ఎందుకురా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని కూడా క్వశ్చన్ చేసే ఇది కూడా వచ్చింది. సో ఇలాంటి టైంలో కుమార సాయిని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇన్ కేస్ ఒకవేళ ఓకే ఎలిమినేట్ చేసినా సరే మళ్ళీ రీఎంట్రీ ఉంటుందని కూడా అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరోనా టైంలో మళ్ళీ రీఎంట్రీస్ ఇవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అలా రీఎంట్రీ ఇవ్వరని అనుకుంటే రీఎంట్రీ ఉండే ఉంటే ఈ పాటికి మనం మిస్ అయిన మనం అనుకున్నట్టు దేవి గారు రీఎంట్రీ అవ్వాల్సింది. కానీ ఇన్ కేస్ అలా చేసినా సరే రీఎంట్రీ ఛాన్స్ కూడా ఉండదు. సో లాస్ట్ టైం అలాగే రీఎంట్రీస్ ఇచ్చిన ఇప్పుడు ఉండదు. కానీ కుమార సాయి ఇంత బాగా ఆడినా సరే మనం ప్రేక్షకులుగా ఓట్లు వేసినా సరే బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు కుమార సాయిని ఇచ్చేస్తారు? అంటే మోనల్ ఉండాలి వల్ల టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయా? నా టీఆర్పీ రేటింగ్స్ కోసమేనా? అంతేగాని జెన్యున్ గా గేమ్ ఆడిన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఎంకరేజ్ చేయరా? మనకు వచ్చిన లీక్లు పట్టి, అంటే ఫస్ట్ మనకు లీక్ ఏమని వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ మోనల్ అవుతారని, ఎలిమినేషన్ అవుతారని. కానీ మళ్ళీ తర్వాతకి ఏంటంటే ఇప్పుడు వైరల్ కూడా ఏమైందంటే మా కుమార్ సాయి ఎలిమినేట్ అవుతారనేసి. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, అంటే బిగ్ బాస్ వాళ్ళు లీక్స్ ఇచ్చేస్తున్నారు, అది రైట్ లీక్ రాంగ్ లీక్ కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ లాస్ట్ అంటే థర్డ్ వీక్ ఎలిమినేషన్ లో కూడా మనం అసలు గెస్ చేయలేదు, గెస్ చేయకుండా అసలు ఉంటారని కూడా అనుకోకుండా దేవి గారు ఎలిమినేషన్ అయిపోయారు. సో ఇలా చూసుకుంటే మోనల్ ఇలా చూసుకుంటే బిగ్ బాస్ వారు ఇలాంటి ట్విస్ట్లు ఎందుకు ఇస్తారో కూడా తెలియదు. సో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు అనేది కూడా అందరిలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మోనల కుమార్ సాయి అనేసి. కానీ ఏంటంటే చాలా వరకు ఏంటంటే కుమార్ సాయి ఎలిమినేషన్ అవుతారు అని చాలా వరకు 90% ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ హోప్ఫుల్లీ మనకి ఇంకా 10% కూడా ఉంది. ఏంటంటే ఈ టైంలో ఏమైనా మోనల్ ఎలిమినేట్ చేస్తారా, లేదంటే ఇంకేదైనా జరుగుతుందా అని మనం వెయిట్ చూడాలి. అంటే మేల్ కంటెస్టెంట్ అన్నారు, మేల్ కంటెస్టెంట్ అంటే ఇంకా ఉన్నది అభిజిత్ అండ్ మన అఖిల్, ఆబ్వియస్లీ వీళ్ళిద్దరు సేఫ్ జోన్లే ఉంటారు. సో మిగిలింది కుమార సాయి, కాబట్టి మనం వెయిట్ చేసి చూడాలి. 90% వరకు కుమార సాయి ఎలిమినేషన్ అవుతాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ 10% మనకుంది ఫ్రెండ్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో అది క్లియర్ అయిపోతుంది అసలు ఎలిమినేషన్ ఉందా లేదా
అసలు ఎలిమినేషన్ ఉంటే కుమార సాయి అవుతారా మోనాల్ అవుతారా అని ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. సో మనం ఈ రోజు ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపు మాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు మేము తెలియజేస్తాం ఫ్రెండ్స్. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. బిగ్ బాస్ సీజన్ 4 లో ఏదైనా జరగచ్చు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ వి తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.